ప్రజల హృదయాలకు చేరువై మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ రోజు మా గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ సోదరిమణి సరిత తిరుపతయ్య గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా సిట్టింగ్ గా ఉంటూ 4 సంవత్సరాలు పూర్తైన ఈ 4 సంవత్సరాల్లో అనేక వేదికల మీద మనోవేదనకు గురై ప్రజలకు చేయాల్సినటువంటి సేవ గాని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గాని అందించలేని ఒక విపత్కర పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మల్లికార్జున్ గారికి గారి ఆశీర్వాదంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అదే విధంగా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మా రాష్ట్ర ఇన్‌చార్జ్ అయినటువంటి మాణికరావు ఠాకరే గారు, మా రాష్ట్ర ఇన్‌చార్జ్ అయినటువంటి రోహిత్ చౌదరి గారి సమక్షంలో సోదరిమణి సరిత గారు, వారి భర్త ప్రముఖ వ్యాపారవేత్తగా వ్యాపారం చేస్తూ ప్రజాసేవలో ఉండాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి తిరుపతయ్య గారు, అదేవిధంగా దశాబ్దాల రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి సింగిల్ విండో చైర్మన్గా సర్పంచ్గా పనిచేసినటువంటి బండ్ల చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా వారు సతీమణి మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి లక్ష్మీదేవమ్మ గారు, వారితో పాటు దాదాపు 5 మంది సర్పంచులు, మా ఇటికల మండల వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనాథ్ రెడ్డి గారు, కృష్ణమూర్తి గట్టు సర్పంచ్ గారు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గద్వాల్ జిల్లా నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. శుభ సూచకం, చేరిన వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయంగా కానీ వారు చేయాలనుకున్నటువంటి ప్రజాసేవలు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా తారతమ్యాలు లేకుండా మీరు ఏదైతే విసిగి వేసారిపోయి మా వైపు వచ్చిర్రో అటువంటి పరిస్థితులు లేకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పి వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న అభయాన్ని కూడా ఇస్తూ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రతిబింబిస్తున్నాయి జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాలు. అనేక రకాల ఒత్తిళ్లు, అనేక రకాలుగా పోలీసు వ్యవస్థ ద్వారా ప్రజల గొంతుకు వినిపించకుండా ప్రతిపక్షాలను అణగదొక్కడం, స్వపక్షాన్నే అణగదొక్కి మీకు ప్రతిపక్షాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల తరఫున ఏది అడగాలనుకున్నా, ఏది చెప్పాలనుకున్నా గృహ నిర్బంధాలు పోలీసుల చేత, ప్రభుత్వ యంత్రాంగం చేత, టీఆర్ఎస్ పార్టీ అంటే తప్ప ఎవరిని కూడా స్వేచ్ఛగా వాళ్ళ పనులు చేసుకోలేని పరిస్థితి, వారి సంక్షేమ కార్యక్రమాలు అనుభవించలేని దురదృష్టకర దౌర్భాగ్య పరిస్థితి ఉంది. కనుకనే ఈరోజు ఈ రకమైనటువంటి చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రానికి నిలువెత్తు నిదర్శనం. సిట్టింగ్గా ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు విడిచిపెట్టి ప్రజా సంక్షేమం కొరకు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి ముందుకొస్తూ ఉన్నారు. కనుక ఇదే నిదర్శనం రేపు రాబోయే 2023 చివరిలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిష్టం మేరకు, ప్రజల హృదయాలను చురగొని అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకొచ్చి మేనిఫెస్టో కూడా తయారవుతుంది. కనుక తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని చీత్కరిస్తూ ఉన్నారు, విస్మరిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళని అధికారంలోంచి దించడం ఖాయమన్న దానికి ఇదే నిదర్శనం అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ఇది జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఒక అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలుంటాయి కాంగ్రెస్ పార్టీలో. ఇదే నిదర్శనము రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభావము, కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోతుంది అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించవలసిందిగా, పెద్ద ఎత్తున ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.